హలో అమ్మా, ఏరా నాన్న, ఎక్కడున్నావు? లేట్ అయింది, ఇంకా రాలేదేంటి? ఆఫీస్లో కొంచెం బిజీ వర్క్ అమ్మా, అయిపోయింది, బయలుదేరుతున్నా. ఆ సరే, రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలి, లీవ్ అడిగావా? అమ్మా, నా లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో నాకే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చేదాకా నాకు పెళ్ళి వద్దమ్మా, ప్లీజ్. సరే సరే, నువ్వు ముందు ఇంటికి రా. फिर से रेप हुआ है, 25 साल की लड़की के साथ रेप हुआ है। रेप का आरोप कैब ड्राइवर पर लगा है। आपको 16 दिसंबर की घटना तो याद होगी, कितना दूर है, बहुत नजदीक है। निर्भया के साथ जो कुछ हुआ था दिल्ली में, उस घटना के बाद कई तरह के कानून होंगे, सख्ती की बात सा। अरे आपको एक एक डिस्कशन मुझे यकीन है याद होगा, लेकिन उन सबका कितना असर पड़ा। ये ताजा घटना सामने आ चुकी है, बताती है कि असर कितना पड़ा। कैब ड्राइवर ने लड़की से ये कहा कि चुप रहो, बिल्कुल गौर से सुनिएगा, चुप रहो, नहीं तो तुम्हारा हाल निर्भया जैसा करता। सबसे पहले हेलो, नाना కొంచెం ఆఫీస్లో బిజీ వర్క్ నాన్న, ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాను, 10 మినిట్స్లో వచ్చేస్తాను. హలో, రండి కూర్చోండి. నమస్తే అమ్మ. హాయ్ బాబు. హాయ్ అంకుల్. పాప రెడీ అయిందా అండి? ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఓకే ఓకే ఓకే. మీ అమ్మాయి ఏ కంపెనీలో పనిచేస్తుందండి? అమెజాన్లో చేస్తుందండి. అమెజాన్? మా అబ్బాయి కూడా అమెజాన్లో చేస్తుంది. అమెజాన్లో చేస్తున్నారా బాబు? పాపం త్వరగా తీసుకొస్తే మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. సార్, మీ అబ్బాయితో 10 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. అందరూ వాళ్ళ పిల్లల్ని చేతుల్లో పెట్టి పెంచితే, నేను మాత్రం నా కూతుర్ని గుండెల్లో పెట్టి పెంచాను. తనకి 2 సంబంధాలు వచ్చాయి, కానీ తన ముక్కుసూటి వల్ల ఆ 2 రిజెక్ట్ అయ్యాయి. ఆ సంబంధాలు రిజెక్ట్ అయ్యి బాధపడుతుంటే మా అమ్మాయి వచ్చి నాకు ధైర్యం చెప్పింది. నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ నాలో ఉన్న ప్రత్యేకత తెలుసుకోలేకపోయారు, అంటే వాళ్ళు నాకు పర్ఫెక్ట్ కాదని. పెళ్ళంటే వచ్చేవాడు నన్ను, నా స్పెషాలిటీని గుర్తించి నన్ను అర్థం చేసుకునేవాడు, వాడిని పర్ఫెక్షన్ అంటారు. అలాంటి వాడు 1-2 పెళ్లి చూపులను దొరుకుతాడనేది జరగదు, టైం వచ్చినప్పుడు వెతుక్కుంటూ వస్తాడంది. అంకుల్, మీ అమ్మాయి గురించి మీకు తెలియని విషయం చెప్పనా? మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారని ఎంత గర్వంగా చెప్తున్నారో అది నిజమే. ప్రతి అమ్మాయి మీ అమ్మాయిలాగానే ఉండాలి. ఎంతమంది వచ్చినా జడ్జ్ చేసేటట్టు. ఆ స్పెషాలిటీ ఎంతమందికి ఉండదు అంకుల్, రేర్ క్వాలిటీ. ఇలాంటి వాళ్ళే రేపటి తరానికి ఇన్స్పిరేషన్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ డాటర్. ఏమండి, అమ్మాయి రెడీ అయింది. థ్యాంక్ యూ డాడీ. హాయ్ బేబీ, కంగ్రాట్స్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ తేజు. హలో, దిస్ ఇస్ బన్నీ కుమార్. యా, ఐ నో. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ క్షణం కూడా నీకు విషయం చెప్పడానికి ఆలోచిస్తున్నా అంటే దానికి కారణం నువ్వే.
మనం ప్రేమించినమే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. కానీ ఇప్పటి నుండి నీ ప్రతి నవ్వుకి నేనే కారణం అవ్వాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ తేజు. నీకు నా గురించి ఏం తెలుసని వెంటనే ఇలా ప్రపోజ్ చేస్తున్నావు? నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పి ఒకరిని చూసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అమ్మాయి ఎదురుగానే ఉంది. ఇంకే కావాలి నాకు ఇంతకన్నా. అర్థం కాల. మదర్ ఫాదర్ బ్రదర్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ హర్ ఇన్ ఎవ్రీ వన్. మీరు నన్ను ఒక్కదాన్నే బాధ పెడుతున్నా అనుకుంటున్నారు, కానీ నాలాంటి చాలా మందిని బాధ పెడుతున్నారు. మీ కొద్దిసేపు ఆనందం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మీకు తెలియకుండా మీ జీవితం కూడా నాశనం చేసుకుంటున్నారు. చూస్తే చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు కదా. 2 నిమిషాలు ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. థింక్ బిఫోర్ యు యాక్ట్. నీలాంటి అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీ స్మైల్ అండ్ స్ట్రెంగ్త్తో హ్యాపీగా వాటిని దాటేస్తావు. యూ కెన్ సర్వైవ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. నా క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు వరకు నాకే తెలీదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ. నో, దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ టు డూ. 3 వర్డ్స్ ఫర్ యూ. ఐ లవ్ యూ తేజు. ఎక్కడో ఎవరో ఒకరికి అన్యాయం జరిగిందని అమ్మాయిలు అర్ధరాత్రి తిరగాలంటేనే భయపడుతున్నారు. అమ్మాయిలకి స్వతంత్రం లేదని అంటున్నారు. మీరు స్ప్రెడ్ చేసి ఇలా ఒక్కొక్క విషయం ప్రతి అమ్మాయి జీవితంలో మళ్ళీ ఇంటి దారి పట్టిస్తుంది. ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి స్వేచ్ఛ ఇచ్చి పంపిస్తే ఎక్కడో జరిగిన సంఘటనల వల్ల నమ్మకాన్ని, అమ్మాయిలో ఉన్న ఇండిపెండెన్స్ని చంపేస్తున్నాయి. కానీ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిలు కూడా మన సొసైటీలో ఉన్నారని చెప్తే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటారు, హ్యాపీగా ఇంటికి వస్తారు అనే నమ్మకాన్ని చెడగొట్టకండి. ఇలాంటి అమ్మాయిలు ప్రతి ఒక్కరిలో ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారని ఆశిస్తున్నాం. మేము ఎక్కడున్నా ధైర్యంగా ఉంటాం అని ధైర్యం ఇస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి ఈ చిత్రం అంకితం. Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Roy. Please don't forget to subscribe to Clapboard. Nenu mi Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is choreographer Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andariki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider and Enmi Telugu rapper ne. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard la subscribe cheyadam marchipoddu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.